హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు రోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి మాట వరుసకి ఇడ్లీ కారపొడి అంటున్నాం కానీ దీనిని మ్యాక్సిమం అన్ని టిఫిన్స్లోకి తీసుకోవచ్చు ఇడ్లీ దోశ వడ బజ్జీ ఉప్మా ఇలా అన్నింటిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఈవెన్ చట్నీ ఎప్పుడైనా లేకపోయినా సరే నెయ్యి కారపొడితో టిఫిన్ని కానిచ్చేయచ్చు ఓకే ఈ కారపొడిని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఇడ్లీ కారొడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను అన్నీ ఈక్వల్గా తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక హాఫ్ కప్ కరివేపాకు పదిహేను మిరపకాయలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని ఇక్కడ నేను తీసుకున్నానండి మీకు కావాలంటే టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కల్లుప్పుని తీసుకున్నాను కారప్పొడిలోకి నార్మల్ సాల్ట్ కన్నా ఇదైతే బాగుంటుంది ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి ఎండి మిరపకాయల్ని వేయండి ఇక్కడ నేను నాకు కారానికి తగ్గట్టు వేసుకున్నానండి మీరు ఎక్కువగా తినేట్టయితే మీరు మరిన్ని ఎండిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటూ మాడిపోకుండా దూరగా వేయించుకోవాలండి అలాగే అవి కాస్త వేగిన తర్వాత అందులోకి మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి కూడా కాస్త వేగితే సరిపోతుంది ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వెల్లుల్లి ఎక్కువ వేగనవసరం లేదండి మనకి ఈ ఎండుమిరపకాయలు వేగే లోపు వేస్తే సరిపోతుంది ఇప్పుడు కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇప్పుడు అందులోకి పచ్చిశనగపప్పును వేయండి ఇది ఒక ఐదు సెకండ్ల పాటు కలుపుతూ వేయించండి అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మినప్పప్పును కూడా వేయండి వాటిని కూడా కలుపుకుంటూ వేయించండి ఈ ప్రాసెస్ అంతటిని మనం స్టవ్ని సిమ్లో ఉంచుకొని చేసుకోవాలండి లేదంటే దినుసులు అన్నీ మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ధనియాలను కూడా వేసుకోండి దగ్గరుండే కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేయండి ఒకసారి అన్నింటినీ మిక్స్ చేసుకోండి తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా వేయండి మరొకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకే మనం తీసుకున్న చింతపండును కూడా వేయండి చింతపండును కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కాస్త వేగేలాగా కలుపుకుంటూ వేయించండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నట్లు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని అన్ని ఇంగ్రిడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని అన్నింటిని కలుపుతూ దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లిలోకి పసుపుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి మిక్సీ జార్లో ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా కాస్త కోర్సుగా బ్లెండ్ చేసుకున్న దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పులు ఉన్నాయి కదండి పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు అన్నింటిని కూడా వేసేసుకోవాలి వీటిని కూడా మిక్సీ జార్లో ఉంచి కూర్చుగా ఒకసారి బ్లెండ్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కారపొడి ఈ విధంగా రెడీ అయిందండి ఇప్పుడు దీనిని ఇంకొకసారి ఇంకొంచెం గ్రైండ్ చేసుకుందాం ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాక చూసారు కదండీ కారపొడి ఈ విధంగా రెడీ అయిపోయింది ఆ కారొడిని మరీ కూర్చుగా ఉండకుండా మరీ ఫైన్గా ఉండకుండా మీడియంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కసారి కారపొడిని టేస్ట్ చెక్ చేసుకుందాం అంత పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి నేను ఇక్కడ చూపించిన కొలతల్లో మీరు అన్నింటినీ తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతాయండి అన్నీను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కారపొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచి రెండు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి కొద్ది మొత్తంలో తీసుకుని చేసుకున్నామంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇడ్లీ కారు టేస్టీగా మరియు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్